వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైటిల్ లో చూసేసారు కదా, బ్రో బర్త్డే స్పెషల్ వీడియో అన్నమాట. ఆగస్ట్ 1 ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి తనకి ఇంకా ఫస్ట్ రాదు, ఎందుకంటే చాలా మంది మీరు చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది తను కెనడాలో ఉంటాడు. సో తనకి లేట్ గా ఫస్ట్ మనం ఉంటాము, వాళ్ళు లేట్ గా వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. కొత్తగా చూసే వాళ్ళకైతే హలో అండి, నా పేరు స్వాతి, డైరీస్ ఆఫ్ స్వాతి ఛానల్ కి స్వాగతం. అదే పాత వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా ఛానల్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఇవాళ వీడియో చెప్పేశాను కదా, బ్రోస్ బర్త్డే స్పెషల్ వీడియో అని. బేసిక్ గా నేను బ్రో అంటున్నాను కదా, చిన్నప్పటి నుంచి తమ్ముడిని ఎప్పుడు తమ్ముడు అని ఎప్పుడు పిలవలేదు. ఫస్ట్ థింగ్ తన పేరుతోనే పిలిచేదాన్ని, తను నన్ను అక్క అని ఎప్పుడు పిలవలేదు, పేరుతోనే పిలిచేవాడు. సో ఇప్పుడు ఈ మధ్య కొంచెం మరీ పేరుతో పిలుస్తుంటే నాకు పెళ్ళైంది, తనకి పెళ్ళైంది, రీసెంట్ గా పెళ్ళైంది అనమాట. పెళ్ళైన తర్వాత ఇది తనకి ఫస్ట్ బర్త్డే అనుకుంటా. అవును, పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే. సో పెళ్ళైన తర్వాత కూడా పేరుతో పిలిస్తే బాగోదు కదా అనేసి బ్రో అంటున్నాను అంతే. లేకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను బ్రో అని పిలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తన గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకొని మీకు చెప్పేలోపు ఫస్ట్ విషెస్ చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ విషెస్ చెప్దాం అనుకుంటున్నాను, విషెస్ చెప్దాం అనుకుంటున్నా అని చెప్పేసరికి వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఖ్యాతి చూసేసి అమ్మ నేను విషయాలు కదా మామకి అని వచ్చేసింది అనమాట వీడియోలోకి ఖ్యాతి. సో హ్యాపీ బర్త్డే, హ్యాపీయెస్ట్ బర్త్డే తమ్ముడు, తమ్ముడు అని ఇప్పుడే అంటున్నా. బుడ్డి తన నిక్ నేమ్. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా సేఫ్గా ఉండాలని నువ్వు కొత్తగా వచ్చిన తను మీ వైఫ్ ఇద్దరు అలానే గ్రో అయ్యే ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో బ్రో బర్త్డే కాబట్టి కొన్ని మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉండేది, చిన్నప్పటి నుంచి మేము ఎలా ఉండేవాళ్ళము అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు ముందే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. నాకు చాలా ఎమోషనల్ బికాజ్ ఓన్లీ బ్రదర్ కాబట్టి, ఓన్లీ సిబ్లింగ్ కాబట్టి. బేసిక్గా తనకి నేను చిన్నప్పుడు నేను తను ఏ ఎమోషన్ అయినా మేమిద్దరమే ఒకరికొకరం షేర్ చేసుకునే వాళ్ళము. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిసి పెరిగామన్నమాట. సో మా అమ్మమ్మ లైక్ గొడవ చేసినప్పుడు కొడతారు కదా ఎవరైనా, అలానే మా అమ్మమ్మ కొట్టేది. ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళం ఏడ్చే వాళ్ళము, అండ్ ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళం ఫుడ్ కానీ ఇద్దరికి ఇస్తుంది, కానీ తనే ముందు తినేసేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగానే ఉంటాడు, చబ్బీగా. మా తమ్ముడు కాబట్టి క్యూట్ అని అనుకుంటాను నేను, ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటారు కదా. ఇప్పటికి కూడా కొంచెం చబ్బీగానే ఉంటాడు, అయినా క్యూట్ అనమాట, క్యూట్ స్మార్ట్. సో మా అమ్మమ్మ అలా ఇచ్చినప్పుడు ఫుడ్ షేర్ చేసినప్పుడు వాడు ఫుల్ అయిపోగొట్టేసేవాడు వెంటనే, నేను మాత్రం దాచుకునేదాన్ని, మళ్ళీ నాకు నా దాంట్లో హాఫ్ మళ్ళీ షేర్ చేసేదాన్ని. అలా సిల్లి సిల్లిగా చాలా అంటే చాలా, కొన్ని కొన్ని ఎమోషనల్గా, చాలా అంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండేవి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఎప్పుడైనా అంతే కదా, పోయిన రోజులే మంచివి కదా. సో అదే కాకుండా తన బర్త్డే చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే మా స్కూల్లో లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా క్లాసెస్ అన్నీ ఉంటాయి కదా, మా తమ్ముడు క్లాస్లోనే స్ట్రెంగ్త్ అన్ని క్లాసుల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది. లైక్ 68 మెంబర్స్ అలా సంథింగ్ 60+ ఉండేవాళ్ళు స్ట్రెంగ్త్, మిగతా క్లాసులన్నింటిలో 28, 30, 31 ఎట్ ద మోస్ట్ 35, అంతే తప్ప మిగతా క్లాసులన్నీ 35 బిలోనే. వాళ్ళ క్లాస్ ఒక్కటి మాత్రం హ్యూజ్ స్ట్రెంగ్త్. అండ్ ఆగస్ట్ 1 వచ్చేసరికి 3 మెంబర్స్ బర్త్డేస్ ఉన్నాయి. తమ్ముడు ఒకవేళ తమ్ముడు చూస్తా, తను చూస్తాడో లేదో వీడియోస్ అన్ని నాకు కొంచెం తను కుదిరితే చూస్తారు ఎవరైనా. నీకు గుర్తుందో లేదో బ్రో డైరెక్ట్ గా చెప్తున్నా అనమాట, నాకైతే గుర్తుంది. వాళ్ళ ముగ్గురు ఎవరో నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. తమ్ముడు ఇంకొక గర్ల్, సంపత్ తమ్ముడు పేరు, సంపత్ అన్న పేరున్న ఇంకొక అబ్బాయిది. సో ముగ్గురు బర్త్డేస్ అనమాట అదే రోజు.
వాడు తనకిచ్చిన చాక్లెట్స్ కూడా షేర్ చేసి వాళ్ళు ఇచ్చినవి కూడా తీసుకొని వచ్చేవాడు అనమాట. ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి ఆ రోజు తన దగ్గర. అండ్ పంచడానికి సిస్టర్ గా నేను వెళ్ళేదాన్ని. ముగ్గురు బర్త్డేస్ కూడా కొంచెం స్పెషల్ గా ఉండేది ఆ రోజు. సో వాడి బర్త్డే అలా స్కూలింగ్ లో అంతా స్పెషల్ గానే జరిగేది. అండ్ కరెక్ట్ గా ఆగస్ట్ టైంలోనే రాఖీ కూడా వచ్చేది, ఒక్కొక్కసారి బర్త్డేకి దగ్గరలో వచ్చేది. సో అది కూడా ఆబ్వియస్లీ స్పెషల్. రాఖీ అంటే ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్స్ పండగ కదా, అది ఒక స్పెషల్ ఉండేది. సో నాకైతే చిన్నప్పటి నుంచి నా బర్త్డే ఎంత స్పెషలో తమ్ముడు బర్త్డే కూడా అంత స్పెషల్ గానే ఉండేది. అండ్ ఇంకొకటి తన గురించి షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, కొత్త బట్టలు డ్రెస్సులు వేస్తాం కదా, మేబీ వీడియో చూసిన తర్వాత నన్ను అవసరమా ఇవన్నీ చెప్పడం అని అంటాడేమో కానీ నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏదైనా హ్యాపీనెస్ఏ కదా, సో వై నాట్ అనిపించింది. కొత్త బట్టలు తెస్తే వెంటనే వేసేసుకోవాలన్నమాట, నెక్స్ట్ డేనే వేసేసుకుంటే అప్పుడు తృప్తిగా ఉంటది తనకి. నేనైతే తెచ్చినాక ఓ ఇయర్స్ ఇయర్స్ తడబడి వేసుకుంటాను, ఎన్ని ఇయర్స్ అయినా ఎక్కువ బాడీ చేంజెస్ రాలేదు నాకైతే. నేను ఎక్కువ స్టాండర్డ్ ఫిగర్ మెయింటైన్ చేశాను, నేనేం మెయింటైన్ చేయాలా, నేను లావ్ అవ్వాలి అంతే. తిన్నా తిండి తక్కువని కొని చెప్పినట్టు. సో తనేమో చేంజ్ అవుతా ఉంటాడు, చిరిగిపోవేవి మా మమ్మీ అనేవాళ్ళు, నీ ఒంటి మీద ఏమన్నా కత్తర్లు ఉన్నాయేంటి, అసలు ఎందుకు జరుగుతాయి అంత తొందరగా, ఎందుకు జరుగుతాయి అని అనేదన్నమాట మా అమ్మ. నాకైతే అలానే ఉండే బట్టలు. సో నేను కొంచెము అనేదాన్ని, వాడికైతే బట్టలు ఎక్కువ కొంటారు నాకైతే ఎక్కువ కొనరని. నిజానికి మా అమ్మ ఈక్వల్ గా కొన్నా కూడా, ఎందుకంటే వాడు చిరిగిపోయి కొత్త వేసుకుంటానే ఉంటాడు, నేను అయ్యి పాత కూడా కంటిన్యూ అయ్యేసరికి నాకు అలా అనిపించేది. అది ఒకటి. ఇంకొకటి బాగా షేర్ చేసుకోవాలి అండ్ సారీ చెప్పటం అని కాదు కానీ నేను సారీగా ఫీల్ అయ్యాను. నాకు నేనే ఒక చాలా ఇంపార్టెంట్ విషయము ఏంటంటే, మేము ఎప్పుడు కొట్టుకుంటాము తిట్టుకుంటాము, కొరుక్కునే వాళ్ళం గిచ్చుకునే వాళ్ళం, అందరూ సిబ్లింగ్స్ అలా కొట్టుకోరేవో కానీ కొంతమంది బాగా కొట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో. మేము అలాంటి బ్యాచ్, అలాంటి బ్రదర్ అండ్ సిస్టరు, బాగా కొట్టుకునే వాళ్ళము. అసలు ఎంత ప్రేమగా అయితే ఉండేవాళ్ళమో అలాగే కొట్టుకునే వాళ్ళం కూడా. సో ఒకసారి తిట్టుకోవడం అంటే ఇంకా క్వైట్ అసలు ఊరికే అలా వచ్చేస్తా ఉంటది అనమాట నోటికి. ఇన్ఫాక్ట్ నేను పెళ్ళయి ఫస్ట్ రాఖీ కట్టడానికి, పెళ్ళైన తర్వాత ఫస్ట్ రాఖీ వస్తుంది కదా, ఆ రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక వన్ డేనో టూ డేస్ ఉన్నానో, మరి అసలు ఉన్నానో లేదో కానీ ఆ గ్యాప్ లోనే గొడవ వచ్చేసింది. తిట్టేసుకుంటున్నాం మా మమ్మీ అనింది, పెళ్లి కూడా అయింది, ఇంకా ఏంటి అసలు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు ఈ సవతులు పోరు ఏంటి అసలు, ఇద్దరు ఉంటే ఇంతేనేమో అందరు కొట్టుకుంటారేమో అని మా మమ్మీ ఫీలింగ్. కానీ నేను పెళ్ళై వచ్చిన తర్వాత చూసాను కానీ మా హస్బెండ్ మా మరిది వాళ్ళు అస్సలు కొట్టుకోరంట చిన్నప్పటి నుంచి. కొంతమంది ఉంటారు అసలు కొట్టుకోని వాళ్ళు, కానీ మేమైతే అసలు ఫుల్ కుమ్మేసుకునే బ్యాచ్. సో మా మమ్మీ అన్నారనమాట, ఏంటి ఇప్పుడు కూడా పెళ్ళైనా కూడా మీకు ఇంకా ఈ గొడవలు తగ్గలేదా, రెండు కర్రలు ఇస్తాను కొట్టేసుకోండి అని చిన్నప్పటి నుంచి అంటానే ఉంటారు మా మమ్మీ. సో మా మమ్మీ మమ్మల్ని ఎక్కడ ఎక్కువ కొట్టేవాళ్ళు అంటే, మా గొడవలు తీరక తీర్చలేక కొట్టేవాళ్ళు, ఇద్దరిని వేసేవాళ్ళు, అలా జరిగేది. ఇలా ఏం జరిగింది మా పెళ్ళైనాక, సో నేను చెప్పా కదా మా పెళ్ళైనాక కూడా నేను వచ్చినప్పుడు ఇలానే ఏదో మాట అనుకుంటా ఉంటాము, అది క్వైట్ కామన్. కానీ తమ్ముడు పెళ్ళైన తర్వాత తమ్ముడు వైఫ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో చిన్న చాలా చిన్న ఏదో కాదు ఏంటో, నేనేదో వీడియో తీస్తున్నప్పుడే తమ్ముడు అన్నాడు ఈ వీడియో కూడా తీయాలా అని, అంటే నీకెందుకు మీ పన్ను చూసుకో అని ఇంకేదో అన్నాను వైఫ్ ముందు. అప్పుడు నేను చాలా అంటే అనేసి నా నెక్స్ట్ సెకండ్ నాకు చాలా అంటే చాలా గిల్టీ అనిపించింది, అసలు ఎందుకు అన్నాను అది వాళ్ళ వైఫ్ ముందు అని. నాకు బాగా అలవాటు అయిపోయి అలా అన్నాను అంతే, కానీ కావాలనేం కాదు, నేనేదో గ్రడ్జెస్ పెట్టుకోనేం కాదు. అప్పుడు నేను వెంటనే నేను సారీ బ్రో అని ఏం చెప్పలేదు, కానీ నాకు లోపల అబ్బా ఎందుకన్నాను అని చాలా ఫీల్ అయ్యా. బ్రో ఒకవేళ నువ్వు కనుక ఈ వీడియో చూస్తుంటే సారీ, నేనేం కావాలని అనలేదు. అట్లని వాడేం ఫీల్ అవ్వలేదు అసలు, వాడు అప్పటికైనా మళ్ళీ నెక్స్ట్ మినిట్ చాలా నార్మల్ ఫీలింగ్స్ అవేం ఉండవు కానీ నాకే అనిపించింది.
సో మీరు కూడా మాల మాలాగా అయితే పిల్లవి నాకు కొంచెం కంట్రోల్ లో ఉండాలని నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇవి కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్. ఆబ్వియస్లీ జరిగిపోయిన అన్ని బాధలైనా కూడా స్వీట్ మెమరీస్. మనకి బాధలు అయితే ఇంకొకసారి రాకూడదు, హ్యాపీనెస్ అయితే ఇంకొకసారి రావాలని కోరుకుంటాం అంతేగాని అన్ని గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది కదా కొన్ని కొన్నిసార్లు. సో ఇప్పుడు ఇంకా నేను మరీ ఎక్కువ లెంతీగా చేసేస్తున్నట్టున్నాను వీడియో. మా ఇద్దరి కొన్ని చాలా మంచి స్పెషల్ మెమరీస్ ఫోటోస్ రూపంలో మీకు చూపిస్తాను. ఒక్కొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అది ఎప్పుడు దిగింది ఏంటి ఏ ఏజ్ అనేది కూడా చెప్పేస్తా ఉంటాను. ఫోటోస్ చూసేయండి మీరైతే. ఇప్పుడు కమ్స్ ఫస్ట్ పిక్చర్ టుగెదర్, లైక్ మేమిద్దరము దిగిన ఫస్ట్ పిక్చర్ అనమాట. నేనేదో ఆడించడానికి ట్రై చేస్తున్నట్టున్నా అండ్ దాని తర్వాత నా ఒళ్ళోకి వచ్చేసాడు. వాడు ఏడుస్తున్నా ఒళ్ళో ఫోటో కోసం పెట్టినట్టున్నారు. అండ్ స్లో స్లోగా గ్రో అవుతున్నప్పుడు పిక్చర్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసే పిక్చర్స్ అన్నీ ఒక్క లైక్ అక్కడొకటి అక్కడొకటి తీసుకున్నాయే. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి మా ఇద్దరికి పిక్చర్స్ రూపంలో. ఇక్కడ గమనించారా తమ్ముడు ఫ్రాక్. మా మమ్మీ ఏంటంటే మేమిద్దరం ఆపోజిట్ జెండర్స్ అయినా కానీ ఇదిగోండి నాకు ఇక్కడ ప్యాంట్ షర్ట్ వేశారు కదా, అలానే తమ్ముడికి ఫ్రాక్ లంగా జాకెట్ కొంచెం పెద్దయినాక ఓనీ కూడా వేశారనమాట ఇద్దరికి వేసి. ఇదిగోండి ఈ పిక్చర్లో చూసారా ప్యాంట్ షర్ట్ నాకు వేసేది, నాకు జెంట్స్ క్లోత్స్, తనకి గర్ల్స్ క్లోత్స్ అలా వేసి తీసేవాళ్ళు అనమాట. వాళ్ళే మంచి మెమరీస్ కదా అవి చూస్తుంటే. ఇదేమో నాకు ఓనీలు తమ్ముడికి పంచలు రెండు ఒకేసారి కలిపిచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి బాగా పెద్దయిన అప్పటి ఇవి పెట్టాను. ఇదిగోండి ఖ్యాతి ఫస్ట్ బర్త్డేలో పిక్. మీరు ఫోటోలు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది మేమిద్దరం ఎంత క్లోజో. ఆబ్వియస్లీ ఏ సిస్టర్ బ్రదర్ అయినా అంతే కదా, కాకపోతే మేము ఇంకా ఎక్కువ టింగర్ శాస్త్రాలు చేస్తూ దిగుతాం అన్నమాట. సో ఇదేమో తమ్ముడు పెళ్ళిలో పిక్. చాలా అంటే చాలా ఇష్టం నాకు తనంటే, తనకి నేనంటే ఫింగర్స్ క్రాస్డ్ అనుకుంటున్నా. అక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హెల్త్. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అంతే అండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ రిలేషన్షిప్స్ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సీ యూ గైజ్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ.